హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా మీకు ఒక మంచి హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు మొత్తం ఒక 20 ఎకర్స్ అండి. ఇది మన విజయవాడ సిటీ లిమిట్స్లోనే ఉందన్నమాట, ప్రైమ్ లొకేషన్స్లోనే ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ అనేది ఫర్ సేల్కి ఉన్నాయండి. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చాలా క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను వీడియోలో. అండ్ ఇక్కడ మీకు ఇండివిడ్యువల్ హౌసెస్ వస్తాయి అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ప్రైజెస్ చాలామంది ఏంటంటే కంపారిజన్స్ ఎక్కువ చేసుకుంటున్నారండి, అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అది ఇది అని చెప్పేసి చాలా వరకు లేట్ చేసుకొని మిస్ అయిపోతున్నారు. సో వేరే వాళ్ళు తీసుకున్న తర్వాత తీసుకుంటున్నారన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన ఫేజింగ్స్ రావాలి, కొనుక్కోవాలనుకుంటే అది అవ్వదండి. సో మీ దగ్గర ఆపర్చునిటీ మీ వరకు వచ్చినప్పుడే మీరు తొందరగా దాన్ని గ్రాప్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో నేను చాలా వరకు చూస్తున్నాను, చాలామంది మిస్ అయిపోతున్నారు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన విజయవాడలో ఇన్వెస్ట్ చేసుకొని వితిన్ 2 to 3 ఇయర్స్లో ప్రాపర్టీ మీద ఎక్కువ ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో రిటర్న్ ఆన్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ప్రాపర్టీ మీద, అది అందరికీ తెలుసు కదండి. సో మీరు కూడా మన విజయవాడ సిటీ లిమిట్స్లో ప్రైమ్ లొకేషన్స్లో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వెంచర్ అండి, ఇంతకుముందు చూపించింది ఒక వెంచర్, ఇది ఒక వెంచర్ అన్నమాట. సో ఇది ఎక్కడ ఏంటి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను మీరు నాకు కాల్ చేస్తే నేను క్లియర్గా చెప్తాను డీటెయిల్స్. అండ్ ప్రైజెస్ వచ్చేసి మీకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 30,000 ఒక వెంచర్లో ఉందండి, లాస్ట్ వీడియోలో చూపించింది లాస్ట్ క్లిప్లో. అండ్ ఇక్కడ చూపిస్తుంది మాత్రం మీకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 26,000 అన్నమాట. సో చాలా తక్కువ. అండ్ ఈ ప్రైజ్లో మీకు మన సిటీ లిమిట్స్ విజయవాడలో ఎక్కడా లేదండి, ఒక్క ఈ వెంచర్లో మాత్రమే ఉందన్నమాట ఈ ప్రైస్కి. సో చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ది బెస్ట్. అండ్ ఎల్పీ నెంబర్స్ కూడా వచ్చేసాయండి, బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో సంక్రాంతి ఫెస్టివల్ కింద కూడా మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. సో నెగోషియబుల్ అండి ప్రైస్, మీకు నా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఇన్వెస్ట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. సో చాలామంది గవర్నమెంట్ చేంజ్ అవుతుందేమో అని చెప్పి ముందే ఊహించుకొని తొందరగా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు హడావిడిగా. సో మనకి ప్రాపర్టీ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి డిక్రీజ్ అవ్వడానికి గవర్నమెంట్తో అస్సలు సంబంధం లేదండి. సో భూమి అనేది ఎప్పటికైనా పెరిగేదే, కాకపోతే టైం అనమాట. సో ఒకటి కొంచెం ముందు అవ్వచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు, ఎప్పటికైనా పెరిగేదే. సో కాబట్టి గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో మీరు గవర్నమెంట్ మారిపోతుందేమో, ఇప్పుడే కొనేసుకోవాలి మళ్ళీ తర్వాత కొనలేమో అన్న భయం పెట్టుకోవద్దు. బట్ మీ భయాలు కూడా ఒకసారి నిజమవుతాయన్నమాట, మేబీ గవర్నమెంట్ మారితే ఇంకా ప్రైజెస్ పెరిగిపోవచ్చు కాబట్టి చెప్పలేమండి. సో అందుకే చెప్పాను, ఆపర్చునిటీ మీ వరకు వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీని తొందరగా గ్రాప్ చేసుకోవడం అనేది సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి ఫేజింగ్ కావాలో చూసుకొని దాన్ని బట్టి బుకింగ్ అనేది చేసుకోవడం మంచిదన్నమాట. సో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి, చాలా వరకు బుకింగ్స్ అనేది అయిపోయినాయి అన్నమాట, అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా తొందరలోనే అయిపోతాయి. సో మీకు కూడా తొందరగా కావాలి అనుకుంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, మంచి ప్రైస్ రిటర్న్ ఆన్ ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఐఎమ్ పావని, ప్రాపర్టీ అడ్వైజర్. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ హియర్ మై నెంబర్ 8142961246. అండ్ ఇంకొక రీజన్ ఒక చెప్పాలండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసి మీరు ప్రాఫిట్ని తీసుకోవాలి అనుకుంటేనే రండండి. చాలామంది ఏంటంటే మా బ్రదర్ రావాలి, మా ఫాదర్ రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఎక్కడెక్కడి నుంచో అంటే మీ దగ్గర మీ నియర్లో మీ వాళ్ళల్లో కాకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని పాపం కొనుక్కోకుండా ఆగిపోయి నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళైతే అంటే మీ డెసిషన్ కూడా మీరు తీసుకోలేని పరిస్థితుల్లో ఉండట్లేదన్నమాట. సో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెడుతున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు తీసుకుంటున్నారు ప్రాఫిట్ అనేది. సో వాళ్ళ డెసిషన్స్తో దెర్ ఈజ్ నో యూజ్ అన్నమాట. సో మీ ఓన్గా మీరు డెసిషన్ మేకింగ్ తీసుకుంటేనే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయండి, అదర్వైజ్ అసలు ఇంట్రెస్ట్ చూపించద్దు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చెస్ బోర్డ్ అనమాట, ఇది ఒక గేమ్ అనమాట. అండ్ ఇక్కడ ఈ వెంచర్లో మనకి ఈ ఆపర్చునిటీ ఈ ఎమ్యూనిటీస్ కూడా ఇచ్చారండి. సో ఫర్ మోర్ డీటెయిల్స్, ఇంకా మీకు అన్నీ కావాలి, అసలు అడ్రస్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, ప్రైజెస్ ఎంత నెగోషియబుల్ అవుతాయి, ఏంటి బుకింగ్ ఎలా చేసుకోవాలి, సో ఏ ఫేజింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏంటి ఎక్కడెక్కడ
ఎక్కడ ప్లాట్స్ ఉన్నాయి, ఇంకా మీకు వేరే చోట ఎక్కడ కావాలి, ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్, ఇంకా అపార్ట్మెంట్స్, 3BHK 4BHK, ఇంకేం కావాలనుకున్నా సరే ఫర్దర్ డీటెయిల్స్ కోసం నాకు కాంటాక్ట్ అవ్వండి. సో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నేను అన్నీ మీకు షేర్ చేస్తాను. సో మీ రూపాయిని చాలా సేఫ్ జోన్లో మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అన్నమాట. సో మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో అందుకే అస్సలు లేట్ చేయకుండా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.